बीजेपी एमएलए ईटल राजेंदर जन्मदिन वेडुकलु वोयु जेसी आध्वर्यंलो उस्मानिया आर्ट्स कलाशाल एदुट घनंगा जरुपुकुन्नारु ఈ సందర్భంగా ఈటల బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థి నాయకులు ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబయ్య, తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మి గారు, ఆంజనేయులు ముదిరాజ్, రాస వెంకట్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, నాయకులు దేవుడు కుమార్, పుల్లారావు యాదవ్, సంతోష్ ముదిరాజ్, అనిల్ సంపత్, బుల్లెట్ కృష్ణ, డాక్టర్ మేడి రమణ, బీజేపీ నాయకులు డాక్టర్ నెహ్రూ నాయక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. చేసినందుకు నిజంగా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఆ ఉద్యమంకి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఒక అడ్డ. ఆ అడ్డ ప్రతిరోజు కూడా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోటి ఆనాడు ఉద్యమ పోరాటాలు అనేకం చేసినటువంటి సందర్భం ఈ గడ్డ. కాబట్టి ఆనాడు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ఆ తెలంగాణ తెచ్చుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వల్ల చాలా మంది ఆత్మ బలిదానం చేసుకోవడం కానీ ఆ ఉద్యమ పోరాటంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేంత వరకు కూడా మడమె తిప్పని పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. కాబట్టి ఈరోజు ఏ రోజైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆ రోజు మనం ఆశించిన తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ, అందరూ సమానంగా బతికేటువంటి రోజులు రావాలే, స్వయం పాలన మనం చేసుకోవాలనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఏదైతే సాకారం చేసుకున్నామో కానీ ఇవాళ తెలంగాణ కొంతమంది చేతిలోకి పోయి వాళ్ళు ఒక కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, నియంత పాలన, గడీల పాలన, ఒక రాజరిక పాలన కొనసాగుతున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఒక ఆనాడి ఉద్యమ నాయకుడు ఈ రోజు కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి వల్ల బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటే ఇవాళ ఈటల రాజేందర్ అన్నాను ఒక ఉద్యమ నాయకుడు మళ్ళా మళ్ళా మాకు ఎప్పటికైనా పోటీ అవుతాడని బయటకు పంపించడం వల్ల ఆ నాయకుడి వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈటల రాజేందర్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ పాలనను దాన్ని గద్దెదించేంత వరకు వెన్నుదిరగని పోరాటం చేసి ఖచ్చితంగా రేపు ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ సాధించుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి వాళ్ళ ముందుకు వెళ్తున్నాం. ఆ ఉద్యమ ఆశయాలను సాధించుకునే దశగా ఈరోజు మేమంతా కూడా కంకణబద్ధులమై ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతోటి ఇవాళ ఈటల రాజేందర్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా కేసీఆర్ నియంత పాలనను అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను ఈటల రాజేందర్ అన్న, ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిండి ఉన్నటువంటి అన్న, ఆ అన్నకు వారి ఆశీస్సులు, ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా బలాన్ని ఇయ్యాలని, ఈ ఉద్యమాన్ని నడపడానికి ఈ నియంత పాలన అంతమొందించే దశగా ఆ బలాన్ని బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్ అన్న జన్మదినం పురస్కరించుకొని ఈ అలా ఓయూలో మరి ఎంత పెద్ద ఎత్తున యువత మొత్తం మన రాస వెంకట్ కానీ, సంతోష్ కానీ, ఆంజనేయులు కానీ, సురేష్ గారు కానీ, పుల్లారావు గారు కానీ, పెద్ద ఎత్తున అన్ని కులాల మన విద్యార్థులు అందరూ సబ్బండ జాతికి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు. మరి ఈటల రాజేందర్ ఒక శక్తి, ఒక మనిషి గాడు ఒక శక్తి. ఈయన ఉద్యమంలో ఆయనకు ఎంతో తోడుగా ఈరోజు యువతకు నిలబడి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతోమంది జైళ్ళకు పోతే వందలాది మందిని సొంత డబ్బుతో తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఘనత ఈటల రాజేందర్ గారిది. ఇటువంటి నాయకుడిని మనము మరి ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన అడుగు జాడల్లో నడవాలి. మరి ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కాబోతున్నాడు మిత్రులారా. ఆయనను మనం అందరం వెంబడి ఉండి, ఆయనకు అండగా ఉండి మరి ముందు నడిపిస్తే ఈ తెలంగాణ నిజంగా ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కనుక మనం ఆయనకు మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని కుటుంబ సభ్యులకు ఆయనకు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని
ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆశయాలు సాధించుకునే దిశగా ఈటల రాజేందర్ కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి మీ అందరం కూడా ఇవాల తెలంగాణ ప్రజలకు ఆ రోజు విద్యార్థులకు అండగా ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రం రావాలని స్వప్నాన్ని కాంక్షించినటువంటి నాయకుడు తెలంగాణ పేద ప్రజల యొక్క బతుకులు ఎరిగినటువంటి నాయకుడు ఈ తెలంగాణ అట్టడుగు వర్గాల యొక్క ఆశాజ్యోతైనటువంటి మనందరి నాయకుడు ఈటల రాజేంద్ర గారి యొక్క బర్త్డే ఉత్సవాలను ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో పెద్ద ఘనంగా విద్యార్థులు మొత్తం కూడా ఇవాల మా అన్న జన్మదిన వేడుకల్ని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఈ రోజు ఆయనకి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మళ్ళీ తెలంగాణలో ఈ గడిలప్పాలను కూలగొట్టేదానికి ఆయనకి శక్తులు మొత్తం కూడా ప్రసాదించాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి జేసీగా మేము కోరుకుంటా ఉన్నాం। ఆయన జన్మదినం అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు మొత్తం కూడా జన్మదినంగా మేము భావిస్తా ఉన్నాం।